వీక్షించడానికి వచ్చిన అతిథులందరికీ మా స్వాగతం, సుస్వాగతం. గత సంవత్సరం నుండి చాలా ప్రయత్నాలు చేస్తూ మా అందరికీ ఒకే ఒక్క చిన్న ఆశయం ఉందండి. పద్మశ్రీ చింతకింది మల్లేశం గారి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎంతో నిజాయితీగా తెరకెక్కించాలి అనుకున్నాము. గత 10 రోజులుగా చాలామంది ప్రేక్షకులు వీక్షించారు. వాళ్ళందరి నుండి వస్తున్న ఒకే ఒక్క మాట, సినిమా చాలా బాగుంది, చాలా నిజాయితీగా ఉంది, మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము అని చెప్తున్నారు. అవన్నీ వింటుంటే మా శ్రమ అంతా మర్చిపోయినట్లు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఇది ఒక 3 సంవత్సరాల ముందు మల్లేశం సార్ టెట్ టాక్ చూసి చాలా ఇన్స్పైర్ అయినా. నేనే కొన్ని ఫెయిల్యూర్స్, ఒక 11 ఇయర్స్ బ్యాక్ ఫిల్మ్ మేకింగ్లో ఇట్ వాస్ ఫెయిల్యూర్, ఒకసారిది వీడియో చూసిన తర్వాత నాకు ఇన్స్పిరేషన్ అయింది. సో అప్పుడు అనుకున్న ఈ స్టోరీ, దీంట్లో రూరల్ ఇన్నోవేషన్ ఉంది, హ్యాండ్లూమ్స్కి ప్రమోషన్ ఉంది, అన్నిటికన్నా ఒక హ్యూమన్, ఒక చాలా మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంది. సో అందుకనే ఇది వైడర్ ఆడియన్సెస్కి రీచ్ అవ్వాలని ఈ మూవీ ఇష్టం. సో కేటీఆర్ సార్ సపోర్ట్ ఈ మూవీకి చాలా చాలా ఉంది. మేము మూవీ షూటింగ్ మధ్యలో కూడా సార్ దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ కొంచెం ఎంకరేజ్ చేయండి, అంటే చేస్తా కానీ ఇది కొంచెం డాక్యుమెంటరీలాగా చేయకు అని అన్నారు సార్. సో హోప్ఫుల్లీ వి మెట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ కేటీఆర్ సార్. ఇక్కడ నరసింహరావు సార్ కూడా ఉన్నారు. సో సార్ కూడా మాకు షూట్ అప్పుడు కూడా వచ్చింది సార్. సో ఇట్ వాస్ ఎ వెరీ, అంటే ఒక మోరల్ ఎంకరేజ్మెంట్ షూట్ మధ్యలోనే సార్ వచ్చి అప్పుడున్న ఎడిట్స్ చూసి సార్ హెల్ప్ చేయడం అనేది. ఆక క్రూ దగ్గరకు వచ్చేసరికి మొత్తము డైలాగ్స్ అన్నీ కూడా అశోక్ సార్వి, పెద్దింటి అశోక్ సార్ది. మ్యూజిక్ డైరెక్టర్ మన మార్క్, డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్, క్యాస్టింగ్ ఇంకా యాక్టింగ్ మొత్తం మహేష్ సార్, బాలు ఎఫ్టీఐ నుంచి సినిమాటోగ్రఫర్, రఘు కూడా ఎఫ్టీఐ నుంచి సినిమాటోగ్రఫర్ సారీ ఎడిటర్ లేడు ఇక్కడ, శ్రీ కో ప్రొడ్యూసర్, వెంకట సిద్ధారెడ్డి సిఇఓ ఫర్ దిస్ హోల్ టీమ్, అన్నీ స్క్రీన్ ప్లే దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. సో లక్ష్మణ్ సార్ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ అన్నీ ప్లస్ మల్టిపుల్ థింగ్స్ పబ్లిసిటీ అన్నీ సారే చూసుకుంటారు. ఇక్కడ మెయిన్ క్రూ వచ్చేసి చక్రపాణి సార్, దాసి మూవీ దగ్గర నుంచి యాక్టింగ్ చేస్తూ మాకు అదృష్టం సార్ ఈ మూవీలోకి రావడం. ఝాన్సీ గారు ఇక్కడ లేరు. అనన్య లీడ్ యాక్ట్రెస్, దర్శి లీడ్ యాక్టర్. సో నరసింహరావు సార్ని ఒక 2 నిమిషాలు సార్. చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ టు రాజ్. అండ్ ఒక సామాన్యుని జీవితం, మల్లేశం కూడా ఆ రోజు ఫస్ట్ ప్రీమియర్ నాడు చూసాం ఆయన్ని, అది కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలు తీశారు. ఏదేమైనప్పటికీ సహజత్వానికి పెద్దపీట వేసి మేము 1970స్లో స్టార్ట్ చేసిన మూమెంట్కి ఇప్పుడు విత్ ద సపోర్ట్ ఆఫ్ సురేష్ గారు, మిగతా అందరితో అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ ఒక సినిమాలో ఒక సహజత్వం జీవితానికి దగ్గరగా ఉండాలి అన్న ఒక అభిలాష మన తెలుగులో చాలా కొరబడి ఉండింది. ఈ మధ్య లాస్ట్ ఒక 5-6 ఇయర్స్కి మూమెంటం గెయిన్ చేస్తుంది, దాంట్లో ప్రముఖంగా మల్లేశాన్ని కూడా చెప్పుకోవాలి. మై ఆల్ బెస్ట్ విషెస్ టు రాజ్ అండ్ క్రూ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. మన మిత్రులు, ఈ సినిమా దర్శకులు గౌరవనీయులు రాజ్ గారికి, అదే రకంగా పెద్దలు బి నరసింహరావు గారు, గౌరవనీయులు సురేష్ బాబు గారు, మరి అదే రకంగా ఈ సినిమా ఈరోజు ఒక సినిమా పూర్తి చేసుకుని ముందుకొచ్చిందంటే దాని వెనకాల ఉన్న అజ్ఞాత సూర్యులందరికీ, పేరు పేరున అందరికీ కూడా, అంటే ఎవ్రీ టెక్నీషియన్ హస్ కాంట్రిబ్యూటెడ్ టు మేకింగ్ దిస్ మూవీ, మై కాంప్లిమెంట్స్, మై కంగ్రాచులేషన్స్. బికాస్ చాలా హృదయంగా, చాలా మానవీయంగా, చాలా సహజంగా బి నరసింహరావు గారు చెప్పినట్టు అద్భుతంగా ఎన్నో మానవ ఉద్వేగాలను అద్భుతంగా క్యాప్చర్ చేసి మరి తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నందుకు ముందుగా హృదయపూర్వకమైన అభినందనలు. సినిమాలో ఒక పాట ఉంది, అందులో ఏమంటాడంటే, సముద్ర గర్భంలో దాచిన దాగిన బడబాగ్నులు ఎన్నో, అలాగే సమాజంలో అజ్ఞాత సూర్యులెందరో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కవితలెన్నో అనే మాట
ఒక ఆ ఒక్క కవిత దాదాపుగా ఈ సినిమాలోని 2 గంటల ఇమోషన్ని, 2 గంటల ప్రయాసని, 2 గంటల కృషిని, ఒక సామాన్యుడి ప్రతిభా పాఠవాల్ని ఆవిష్కరించే క్రమంలో ఎన్ని ఉద్వేగభరితమైన, ఉద్విగ్నభరితమైన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎన్ని ఉంటాయో అన్నింటినీ క్యాప్చర్ చేసిన ఒక అద్భుతమైన మాట అది. దాంతోపాటు ఈ సినిమాకు సంబంధించి ఒక 3-4 అంశాలు విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఒకటి, చేనేత కళాకారులు ఎవరైతే ఈరోజు తెలంగాణనే కాదు భారతదేశంలోని మరి అన్ని ప్రాంతాల్లో ఉన్నారో వారందరికీ సంబంధించినంతవరకు ఇది ఒక మరుగున పడిపోతున్న కళగా, అంతరించిపోతున్న ఒక కళగా మిగిలిపోయిన ఈ పరిస్థితుల్లో మరి చేనేత కళాకారులకి వారి నైపుణ్యానికి పెద్దపీట వేస్తూ వారి కష్ట నష్టాలని కూడా ఈ సినిమాలో ప్రస్తావించడం జరిగింది. సినిమాలో మొట్టమొదటనే చేనేత కార్మికుల ఆత్మహత్యలను చూపుతూ వారి స్థితిగతుల్ని చూపెడుతూ వారికి వారికి ఉన్న కష్టాలు, ఈ వృత్తిలో రాణించాలంటే ఉన్న ఇబ్బందులు ఇంకోవైపు చూపుతూ అందులో భాగంగా ఒక రూరల్ ఇన్నోవేటర్ని, ఒక ఆవిష్కరణ చేయాలి అంటే ఒక ఆంటర్ప్రినర్, ఆయన ఒక ఇన్నోవేటర్, గ్రామీణ ప్రాంతం నుంచి రావచ్చు, పట్టణ ప్రాంతం నుంచి రావచ్చు, భారతదేశం నుంచి రావచ్చు, లేదా అమెరికా నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు, కానీ ఒక కొత్త ఏదైనా ఆవిష్కరణ చేయాలి అనుకున్నప్పుడు, నవీన ఆవిష్కరణ చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తికి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి, దాన్ని అన్నింటినీ తట్టుకొని అధిగమిస్తూ ఎట్లా సక్సీడ్ కావాలి, ఎట్లా విజయవంతం కావాలనే దానికి కూడా ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేరణ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. పద్మశ్రీ చింతకింది మల్లేశం గారికి, అదే రకంగా చేనేత కళాకారులకి తెలంగాణ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసింది. చింతకింది మల్లేశం గారికి కూడా ప్రభుత్వ పరంగానే మరి ఒక పెద్ద యూనిట్ పెట్టేదానికి 1 కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం చేసిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు 1270 కోట్ల బడ్జెట్ను మొట్టమొదటిసారిగా, అప్పటిదాకా 70 కోట్ల ఉండే బడ్జెట్ని చేనేత జౌలి శాఖకి, దాన్ని దాదాపు మరి ఎన్ని రెట్లు పెంచారో నాకు సరిగ్గా మ్యాచ్ రాదు, 1270 కోట్లకు తీసుకొని పోయి అద్భుతమైన మరి కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. కానీ చేనేత కళాకారులకు సంబంధించినంతవరకు ఇంకా అన్ని సమస్యలు తీరిపోలేదు, చాలా ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాలో దెర్ ఆర్ సో మెనీ ఇమోషన్స్ దట్ హావ్ బీన్ క్యాప్చర్డ్ వెరీ వెల్. ఇంగ్లీష్లో సామెత ఉంది, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. కానీ ఈ సినిమాలో ఏం చెప్పారంటే మదర్ ఈజ్ ద నెసెసిటీ ఆఫ్ ఇన్వెన్షన్ అని. ఎందుకంటే ఆసు యంత్రాన్ని ఒక తన తల్లి కష్టాన్ని చూసి, తన కష్టాన్ని చూసి బాధపడి చిన్నప్పటి నుంచి ఆలోచించి శోధించి చివరికి అంత భాషా పరిజ్ఞానం లేకపోయినా, విషయ పరిజ్ఞానం లేకపోయినా దాన్ని సంపాదించి పట్టుదలతో మల్లేశం గారు ఏ రకంగానైతే ఒక యంత్రాన్ని తయారు చేసి తన తల్లికే కాదు ఎంతోమంది తల్లులకు ఎంతో రిలీఫ్ని కల్పించారనే ఒక మాటని, ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఏదైతే వారు చూపెట్టారో నా హృదయపూర్వకమైన అభినందనలు. ఇలాంటి అజ్ఞాత సూర్యులకి, ఇలాంటి ఎంతోమంది రూరల్ ఇన్నోవేటర్స్కి, ఎంతోమంది సోషల్ ఇన్నోవేటర్స్కి, ఎంతోమంది యంగ్ ఇన్నోవేటర్స్కి, అంటే ఎన్నిసార్లు విజయవంతమయ్యేదానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రయత్నిస్తూనే ఉండాలి, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఒక దారి మాత్రం ఉండే ఉంటుంది, ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు అనే సందేశాన్ని కూడా బలంగా చెప్పిన ఈ సినిమా దర్శక నిర్మాతలకి, మొత్తం సిబ్బందికి. అందులో నేను ఇప్పుడే రాగానే దర్శకు చెప్పినాను 4 గంటలకు రమ్మన్నాడు, 4 గంటలకు వచ్చాను, టైం అంటే నేనని చెప్పాను, ఆయన కాదని చెప్పాను. కాబట్టి దర్శి, యు డన్ అ గ్రేట్ జాబ్, ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ యాజ్ అ లీడ్ యాక్టర్, మై కాంప్లిమెంట్స్, డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మా పెద్దింటి అశోక్ కుమార్ గారు, ఈయన కూడా ఒక అజ్ఞాత సూర్యుడు ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రైటర్, ఎన్నో పురస్కారాలు గెలుచుకున్న అద్భుతమైన రచయిత, తెలంగాణ భాషలోని మాధుర్యాన్ని, తెలంగాణ యాసలోని మాధుర్యాన్ని ఎంతో అద్భుతంగా ఈరోజు మరి తెర మీద అందరూ నటులు, ఒక్కరని కాదు అందరూ కూడా అసలు ఎక్కడ తొట్టుపాటు లేకుండా, ఎక్కడ పొరపాటున ఒక పుల్లుమాట లేకుండా ఎంత సహజంగా అంటే చాలా కృతజ్ఞంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో సినిమాల్లో తెలంగాణ యాస కృతజ్ఞంగా ఉంటుంది, కానీ ఈ సినిమాలో మాత్రం నిజంగా చెప్తా ఉన్నా, ఏదో గ్రామీణ ప్రాంతంలో ఎక్కడో మనం ఒక కుర్చీ వేసుకొని కూర్చుంటే అక్కడ గలీలో లేకపోతే అక్కడ ఊర్లో జరుగుతున్న సంభాషణ మాదిరిగా చాలా యథాలాపంగా వాళ్ళ నోటెంబడిలో దొరిన పద్ధతి కూడా, ఐ కాంప్లిమెంట్ ఆల్ ద యాక్టర్స్, దర్శి, అనన్య అండ్ ద ఎంటైర్ టీమ్. లక్ష్మణ్ గారు కూడా యాక్టర్ అయ్యారు, బట్ లక్ష్మణ్ గారికి
అశోక్ కుమార్ గారికి, ఇంకా ఆల్ ద యాక్టర్స్, ఆల్ ద టెక్నీషియన్స్, మై హోల్ హార్టెడ్ కాంప్లిమెంట్స్. ఈవెన్ దో యూ హావెంట్ ఆస్క్డ్, రాజ్ అడగలేదు, బట్ ఐ థింక్ డెఫినెట్గా దిస్ సినిమా డిజర్వ్స్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఆ సపోర్ట్కి సంబంధించి నేను ప్రభుత్వంలో లేను కాబట్టి నేను చెప్పను, బట్ గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ సినిమా దీని యొక్క మరి 10 మందికి చేరే విధంగా, అందరూ చూసే విధంగా దీన్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన ప్రోత్సాహం, ట్యాక్స్ ఎగ్జిబిషన్ కానీ ఇంకోటి కానీ, నేను గౌరవ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా నా వంతు ఉడతా భక్తిగా నా వంతు కాంట్రిబ్యూషన్ కూడా చేస్తానని చెబుతూ, చివరిగా హ్యాండ్లూమ్ ప్రమోషన్, చాలామంది చారిటీ అనుకుంటారు, హ్యాండ్లూమ్స్ వేసుకోవడం అంటే ఏదో చారిటీకి వేసుకున్నట్టు అనుకుంటారు, కానీ నా విజ్ఞప్తి ఏంటంటే మేము ఎప్పుడైతే గడిచిన 5 సంవత్సరాలుగా ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాం, ప్రతి సోమవారం విధిగా చేనేత వస్త్రాలు ధరించాలి, చేనేత కళాకారులందరికీ అండగా నిలబడాలనే ప్రయత్నం ఏదైతే ప్రారంభించామో కొంతమేరకు సఫలమయ్యాం. మా ఐటీ రంగంలో కూడా చాలామంది పిల్లలు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి ఏమంటే ఈ సినిమా ద్వారా హ్యాండ్లూమ్ కూడా కొంత ప్రమోషన్ దొరికి చేనేత కళాకారులకు కూడా, వారికి కూడా ఇంకా వారి బిజినెస్ కూడా పెరిగితే ఐ వుడ్ బి వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్. ఐ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా, ఎందుకంటే చేనేత కళాకారులకి ఎంత చేసినా ప్రభుత్వ పరంగా ఎంతో కొంత చేయొచ్చు, కానీ అల్టిమేట్గా వారి వస్త్రాలు ధరించే విధంగా మనం ఎంత మనం మార్కెటింగ్ చేయగలితే, ఎంత వారికి ప్రోత్సాహాన్ని కలిగించగలిగితే అంత లాభం జరుగుతుంది వారికి అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మంచి అద్భుతమైన సినిమాని, ఒక సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాని తీసుకొచ్చినందుకు, దాన్ని నాకు చూసే అవకాశం కల్పించినందుకు రాజ్కి, అదే రకంగా వేదిక మీద ఉన్న మిగతా మిత్రులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. సార్, ఒక ఇట్లాంటి ఒక చిన్న మూవీకి సురేష్ బాబు సార్ వచ్చి థియేటర్స్ ఇవ్వడమే కాకుండా బిజినెస్ పరంగా కూడా గైడింగ్ గైడ్ చేసి ఒక మెంటర్లాగా ఉన్నందుకు సురేష్ బాబు సార్ చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ వాజ్ వెరీ వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇప్పుడు నాకు రాజు వెంకట్ ఒకసారి సినిమా తీసుకొచ్చి చూపెట్టారు. ఆయనకున్న ప్యాషన్, నేనైతే కొంచెం భయపడ్డాను, ఎందుకండి మీరు ఇలాంటివి చేస్తారు, ఇట్స్ వెరీ డిఫికల్ట్, మార్కెట్ ఇలాంటిది ఎవరు రారు, బట్ వీ నీడ్ టు బ్రేక్ ఇట్. చాలా సిన్సియర్గా ఆయన అమెరికాలో ఉండి ఒక టాక్ విని, ఒక వెరీ సింపుల్ మ్యాన్, ఒక చిన్న 6-year-old 6th standard ఫెయిల్ అయిన ఆయన ఒక పద్మశ్రీ గెలిస్తే అతని మీద కథ తీశారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మల్లేశం, ఇట్స్ అబౌట్ ది ఆపర్చునిటీ దట్ లైజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం చాలా ది వే వీ హ్యావ్ టు బ్రింగ్ అప్ అవర్ చిల్డ్రన్, ది వే వీ హ్యావ్ టు ఎన్కరేజ్ పీపుల్ అండ్ సీ దట్ దీస్ కైండ్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్ హ్యాపన్. మన రెస్పాన్సిబిలిటీ, మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు మేక్ ఇట్ అ పాయింట్ అండ్ కమ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. దిస్ విల్ బీ రియలీ వర్త్ వైల్. సినిమా ఎండ్ అయ్యేటప్పటికి మీ కళ్ళమిట యు విల్ ఫీల్ దట్ మనం వీ డన్ అ గుడ్ కాజ్. ఈ సినిమాకి మనం తప్పకుండా సపోర్ట్ చేయాలా. ప్లీజ్ టెల్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, ఆల్ ది ఐటీ, ఇందాక బయట ఉంటే సమ్ ఐటీ ఫ్రెండ్స్ వర్ మెన్షనింగ్ దట్ దే విల్ బై సమ్ షోస్. దెర్ ఆర్ సో మెనీ ఫౌండేషన్స్ వీ నీడ్ టు, ఇలాంటి సినిమాలను మనం ప్రమోట్ చేసి పుష్ చేస్తేనే దెన్ వీ విల్ హ్యావ్ బెటర్ సినిమా అండ్ దట్ బెటర్ సినిమా విల్ లీడ్ టు అ బెటర్ సొసైటీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యు మేడ్ దిస్ ఫిలిం రాజ్, అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫిలిమ్స్ దట్ వీ నీడ్ టు మేక్. ఇలాంటి చాలా బ్రిలియంట్ స్టోరీస్ ఆర్ దేర్ అబౌట్ అవర్ పీపుల్. సో ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ ఇన్ వాట్ ఎవర్ వే వీ కెన్ డూ. విల్ ట్రై ఆల్ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ.